ఇవాళ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం మనకి ఎంసెట్ లో 2013 లో ఒకసారి అడిగాడు. ఇఫ్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హార్మోనిక్ మీన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పై ప్లస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ బిఎక్స్ y plus root 2 into x square minus bx plus 8 plus 2 root 5 is equal to 0 is 4. Then find the value of b. Man, b value find out. Ante ikkada unna ee b value mana find out. Ikkada manaki basic knowledge meda correct ga idea undali. Ikkada harmonic mean annadu. Harmonic mean. Deeni mana shortcut lo hm anta. What is harmonic mean? ఇక్కడ a కామా b కామా c ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ దెన్ b ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఈ హార్మోనిక్ మీన్ b ఎంత అవుతుందంటే 2ac / a plus c అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇది ఇది ఎలా వచ్చిందో కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఎలాగంటే a కామా b కామా c ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే 1/a కామా 1/b కామా 1/c ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోకి వస్తాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే యూజ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 తీసుకుంటే ఆర్ ఇన్ ఏపీ లో ఉన్నాయి. ఎందుకంటే 2 టైమ్స్ 4 చేస్తే 2 ప్లస్ 6 సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 యాడ్ చేస్తే ఇది వచ్చింది. దీనికి 2 యాడ్ చేస్తే ఇది వచ్చింది కనుక ఇది ఏపీలో ఉంది కనుక అంటే 2 4 4 8 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 మళ్ళీ 8 సరిపోతుంది. అలాగే ఇక్కడ 2 టైమ్స్ 1/b మస్ట్ బి ఈక్వల్స్ టు 1/a ప్లస్ 1/c అవుతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏసీ వస్తుంది. ఈ సి ఇక్కడికి వెళ్ళి ఈ ఏ ఇక్కడికి వస్తుంది మనకు బాగా తెలుసు. క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ 2 టైమ్స్ 1/b ఉంది కనుక ఈ 2 వచ్చి దీంతో డివైడ్ అయ్యి 1/b ఇస్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఏ బై 2ac అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇంతకు వచ్చి దీంతో డివైడ్ అవుతుంది. సో దీని రెసిప్రోకల్ చేస్తేనే ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఏ కామా బి కామా సిఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే హర్థమెటిక్ సారీ హార్మోనిక్ మీన్ అనేది 2ac బై ఆల్ఫా ప్లస్ 2ac బై ఏ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ద హార్మోనిక్ మీన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దిస్ వన్ ఈజ్ 4 అని వాడిచ్చాడు కనుక మనము ఈ ప్లేస్లో మనము 4 పెట్టుకోవచ్చు. 4 పెట్టుకుంటే 4 ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ ఏసీ రాసుకోం. ఇక్కడ ఏసీలు అనేవి మనకి ఆల్ఫా బీటాలుగా తీసుకుంటే ఎందుకంటే ఆల్ఫా బీటాలు హార్మోనిక్ మీన్ ఉందన్నాడు కనుక ఏ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ హార్మోనిక్ మీన్ అన్నాడు కనుక ఇక్కడ 2 టైమ్స్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇది ఇక్కడ డివైడ్ అవుతుంది అదనమికెళ్తే మల్టిప్లై అవుతుంది కనుక 4 టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా బీటా అవుతుంది. కానీ ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అదనమికెళ్ళి డివైడ్ అయ్యి 2 టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా. ఈ రిలేషన్ మనం యూజ్ చేసుకోవాలి బై ద హెల్ప్ ఆఫ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్న హార్మోనిక్ మీన్. ద హార్మోనిక్ మీన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు కనుక ఆ రూట్స్ ఏమైనా హార్మోనిక్ మీన్లో ఉన్నాయి కనుక హార్మోనిక్ మీన్ని మనము రూట్స్లో రాసుకున్నప్పుడు అవి 4 అని కూడా ఇచ్చేసరికి కనుక 4 ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా రాసుకుని దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఈ రిలేషన్ మనకి ఈ ఇక్కడ ఉన్న ఈ బీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. నా ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ బి వస్తుంది. బి ప్లేస్లో బీనే ఉంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది కనుక మైనస్ బి బై ఏ అంటే మనకు తెలుసు ఇది ఏ ఇది బి
ఇది c అని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో తెలుసు కనుక ఇక్కడ 5 ప్లస్ రూట్ 2 రాసేసుకోవచ్చు సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు పాజిటివ్ b బై 5 ప్లస్ రూట్ 2 వస్తుంది అలాగే ఆల్ఫా బీటా తీసుకుంటే c బై a గనుక 8 ప్లస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 5 ప్లస్ రూట్ 2 ఇది c బై a మర్చిపోకూడదు ఇది ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు తెలుసు మైనస్ b బై a ఇది నేను అప్లై చేశాను సో ఈ ఆల్ఫా ప్లస్ బీటాను ఆల్ఫా బీటాను ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐ విల్ గెట్ మై b వాల్యూ దేర్ ఫోర్ ఇక్కడ 2 టైమ్స్ b బై 5 ప్లస్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా అంటే ఇక్కడ ఉంది మనకి 8 ప్లస్ 2 రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2 ఈ 5 ప్లస్ రూట్ 2 5 ప్లస్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది దెన్ ఐ విల్ గెట్ మై b వాల్యూ బై సింప్లిఫైయింగ్ దిస్ వన్ దేర్ ఫర్ b ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 2 రూట్ 5 బై 2 ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 4 ప్లస్ రూట్ 5 ఈజ్ డివైడెడ్ బై 2 2 2 గెట్ క్యాన్సిల్ వీ విల్ గెట్ 4 ప్లస్ రూట్ 5 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం